ఏమండి నేను సామాన్య మానవుణ్ణి నాకున్న జ్ఞానం నాకున్న సీనియారిటీ కూడా లేకుండా ఎన్నికల మేనిఫెస్టో ఏంటండి ఎన్నికల మేనిఫెస్టో పంచాయతీలు ఏం చేస్తారు దొడ్లు కట్టండి రోడ్లు వేయండి ఏ ఇయా ఇచ్చేది మేము మేనిఫెస్టో అది ఇస్తారా తప్పు కదా ఏకైక ముఖ్యమంత్రి అండి మాజీ ముఖ్యమంత్రి ఏకైక మాజీ ముఖ్యమంత్రి విత్ ఇన్ 35 ఇయర్స్ సీనియారిటీ ఆయన ఇచ్చారు మేనిఫెస్టో ఒక ఎన్నికల కమిషనర్ గారు వెంటనే సంధించారండి ఇది ఇవ్వటం కరెక్ట్ కాదని ఆయనకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఒకప్పుడు ఈయన్ని కూడా పాపం తప్పుగా మాట్లాడారు ఆయన కరెక్ట్గా ఆయన సర్టిఫైడ్లో ఆయన వెళ్తున్నాడు ఏ అధికారులు కావాలా ఎవరెవరు ఎక్కడైతే బాగా పనిచేస్తారని చెప్పి ఎన్నికల్లో వెళ్ళటం జరిగింది ఎన్నికల కమిషన్ కూడా మొన్న ఈ 4 రోజుల క్రితం 2 ఎలక్షన్స్ ఇచ్చారు ఎందుకంటే మార్చిలో ఆయన రిటైర్మెంట్ ఉంది తర్వాత ఎన్నికల ఫలితాలు రిలీజ్ చేయటప్పటితో కొంచెం సంబంధం అవుతుందని ఆయనకు 2 నెలలు ఇవ్వడం జరిగింది ఇవాళ గ్రామస్థాయిలో ఇవాళ వైసీపీ ప్రభుత్వం తప్ప ఎవరు రారండి ప్యారెంట్ ఈ నగర ఎన్నికలండి ఆయన నడవలేడు కూర్చుంటే కూర్చుంటాడు నుంచుంటాడు ఆయన ఓ 10 కిలోమీటర్లు నడిస్తే ఆయనకి రోడ్డు మీద రబ్బీస్ పోసి వాటర్ పోసి నడుచుకుంటూ వెళ్ళేలోపు ఈలోపు నగర టౌను వాటర్స్ అన్నీ కూడా ఎన్నికలు అయిపోతుంటే కార్పొరేషన్ అయిపోతే అప్పుడు తిరిగి వస్తాడు ఆయన వెనక్కి అసలు వైసీపీ పార్టీకి భయం ఏంటండి అసలు గ్రామస్థాయి నుంచి వాళ్ళు లెవెల్స్ పెంచుకుంటూ రాష్ట్ర స్థాయికి వచ్చారు వాళ్ళు వాళ్ళు భయపడాల్సిన పని లేదు ఎన్నికల కమిషనర్ గారిని ఏమవాళ్ళు ఏంటంటే కొంచెం ఒక రోజు అటు ఇటుగా ఎందుకంటే షెడ్యూల్ ఏంటంటే వాళ్ళ ఉద్యోగస్తులు వీళ్ళంతా కూడా ఓటింగ్లో పాల్గొన్నారు కాబట్టి పోలింగ్లో కొంచెం ఒక బిట్టు ఒక రోజున ఈ ఉద్యోగస్తులు మళ్ళీ ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి వేరే చోట వెళ్ళే విధంగా షెడ్యూల్ని తయారు చేసుకున్నారు తప్ప వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు సిద్ధమే ఎన్నికలు రెడీ వాళ్ళే గెలుస్తారు సర్పంచులు కూడా వాళ్ళే వాళ్ళ అన్ని చోట్లకి వెళ్ళిన సర్పంచులు వాళ్ళే కనపడదు ఎవరు మిగిలిన వాళ్ళు ఎవరు కనపడరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు వాళ్ళు గెలిపిస్తాయండి అసలు ఇంకోటి అండి ప్రెసిడెంట్ కొంతమంది కొన్ని చోట్ల నామినేషన్ చేసి ఇంటి దగ్గర కూర్చొని మీటింగ్లు చెప్తున్నారు ప్రచారానికి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళ ధీమా ఉంది మేము గెలిచేస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ కొంతమంది అసలు ప్రచారానికి వెళ్ళట్లేదండి నేను కొంచెం గ్రామాలకు వెళ్ళొచ్చాను నేను ఏంటన్నా గారు మీరు వెళ్ళలేదండి అవసరం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయన్నారు వాళ్ళు ఎదురులేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎక్కువ సర్పంచులు ఆటకి వీళ్ళు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు వెనక ముందు ఆడుతున్నారు వీళ్ళు గెలవలేమన్నారు ఎందుకు గెలవలేరండి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల దగ్గర అయి ప్రజలకు మమకమై ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ అసలు వైఎస్ఆర్ పార్టీ కూడా మా గురువుగారు ఉన్నటువంటి మా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండి ఆయన చూసి ఓట్లు వేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం మా రాజశేఖర రెడ్డి గారి మొహం చూసి మా రాజశేఖర రెడ్డి అబ్బాయి ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఓట్లు వేస్తారండి ఇది తిరిగేలేదు వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనంగా ముందు వెళ్తా చూడండి ఈ గ్రామస్థాయి చూపించి తర్వాత మండల స్థాయి కానీ తర్వాత జిల్లా స్థాయి కానీ అలాగే నగర స్థాయికి కూడా ఓట్లు ఎలా వస్తాయో మీరు ఒకసారి చూసుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి